ఓకే. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ధనికులు ఉండేటటువంటి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ఆనాటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి గారు నారాయణ గారు ఇద్దరు కూడా ఆలోచన చేసి ఏ పేదవాడికి కూడా ఇల్లు లేని వారు ఉండకూడదు, పట్టణాల నుంచి గ్రామాల వరకు, అంటే కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీ వరకు, మున్సిపాలిటీ నుంచి నుడా పరిధి, నుడా పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో కూడా ఇల్లు కట్టి ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పి లక్ష్యం అన్నాడు. దాంట్లో భాగంగానే ఒక నెల్లూరుకి నారాయణ గారు కష్టపడి దాదాపు 50,000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది అన్నాడు. మా నుడా పరిధిలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు 26,000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది అన్నాడు. ప్రతి ఒక్క పేదవాడు సంతోషించాడు. ప్రతి ఒక్క తల్లి ఆ ఇల్లును చూసి ఇళ్ళు మాకేనా, ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రెస్ మీట్ పెట్టే రూము కన్నా ఇంకా బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీతో కట్టినటువంటి ఇళ్ళు అవి. నిజంగా మేము వెంకటేశ్వరపురంకి వెళితే ఎంతోమంది అమ్మలు చూసేవాళ్ళు, వాళ్ళు ఒకటే అడిగేవాళ్ళు, సార్ ఇళ్ళు మాకేనా, ఇళ్ళు మాకేనా నిజంగానే అని. అంటే ఒక షేర్వాల్ టెక్నాలజీలో బ్రహ్మాండంగా అత్యాధునికంగా ఇప్పటికి భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారాయణ గారితో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, పేదవాడికి కూడా ధనికుడు ఉండేటువంటి టైల్స్ కానివ్వండి, కిచెన్లో ఉండేటువంటి టైల్స్ కానీ అలాగే ఉండాలని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి మహానుభావుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. నారాయణ గారు ఎక్కడ రాజీ కాకుండా నెల్లూరులో చూస్తే మా అందరిని కోఆర్డ్ చేసుకున్నాడు మేయర్ గారు అజీజ్ గారితో. అదే రకంగా నుడాతో, నుడా గ్రామాలన్నీ కలిపి ఈరోజు ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి వెంకటేశ్వరపురంలో 4,800 ఇళ్ళు పూర్తయిపోయినాయి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా అభివృద్ధి చెందింది. పార్కులు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు ఎన్ని కట్టాలో సివరేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ఒక తయారు చేసి ఒక అందమైనటువంటి కాలనీ, మన నెల్లూరులో ఎక్కడ ఉండదు, హైదరాబాద్లో ఏ రకంగా అందమైన కాలనీలు ఉంటాయో అలాంటి కాలనీ, ఎన్టీఆర్ కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది వెంకటేశ్వరపురంలో. ప్రభుత్వం మారిన తర్వాత పట్టించుకున్నవాడు లేడు. దాదాపు 4 మాసాలు దాటిపోయింది, దాదాపు 115 రోజులు పరిపాలన అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి. ఆ ఇళ్ళని ఏమి చేయాలి, ఆ ఇళ్ళు ఎలా చేయాలి అనే ఆలోచన లేదు. ఈరోజు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు ఒక లాటరీ ద్వారా ₹33,500 లాటరీ ద్వారా ఎక్కడెక్కడ ఇళ్ళు ఏ ఏ పోర్షన్లు వస్తాయో అందరికీ కేటాయించడం జరిగింది. నిస్వార్థంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా ఏ బెనిఫిషియర్స్ అయితే ఉన్నారో వాళ్ళ ముందే లాటరీ వేయటం, అందరికి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు మహిళా మండలి ఎంతో ఆనందంగా వెళ్ళారు. ఒక్కొక్కరు కన్నుల్లో ఆనంద బాష్పాలు
మాకు ఇల్లు వస్తుందా అనుకున్నారు. అటువంటి వ్యక్తులకి ఈరోజు శూన్యం కనపడుతుంది. దాదాపు 34,000 మంది డబ్బులు కట్టారు ఆనాడు, 500 రూపాయలు. 500 రూపాయలు అయితే అందరికీ ఉచితంగా నారాయణ గారు కట్టారు, అందరికి కూడా. 25,000 కట్నాలు ఉన్నారు, 50,000 కట్నాలు ఉన్నారు, 50,000 కట్నాలు ఉన్నారు. కానీ అంతవరకు అంతే. ఇంకా దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది, ఎవరు కట్టబడలేదు, అందరికీ ప్రభుత్వమే భరిస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆయన ఉచితంగా ఇస్తారని. ఎందుకంటే ఆయన కట్టింది కాదు కదా, కట్టింది మేము. సరే మంచిదే, ఒక పేదవాడికి ఉచితంగా ఇల్లు ఇవ్వడం మంచిదే. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా అది మంచి విధానం. ఈరోజు పేదవాళ్ళు కష్టపడి ఇల్లు రిజర్వ్ చేసుకుందని డబ్బులు కట్టుకున్నారు, లాటరీలో వచ్చిన ఒక ఆనందం పొందారు, ఒక స్లిప్ తీసుకున్నారు, ఆనందంగా వెళ్ళిపోయారు. మరి పూర్తి అయిపోయినటువంటి వెంకటేశ్వరపురం ఇల్లు ఇంతవరకు వాడు జోలికి వెళ్ళలేదు. అదే రకంగా అల్లీపురంలో దాదాపు 2,640 ఇళ్ళు, 2,640 ఇళ్ళు పూర్తి అయిపోయినాయి మొత్తం 12,000 చిల్లర్లో. మిగతాయి స్ట్రక్చర్లో ఉన్నాయి. మరి ఈ గవర్నమెంటు అనుకోని ఉండుంటే, పేద ప్రజలకు సేవ చేయాలని ఉండుంటే కనీసం ఒక నెల తర్వాత అయినా, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత, నెల తర్వాత అయినా కూడా దాని గురించి కానీ అనుకోని ఉండుంటే ఈ వరకు మొత్తం పూర్తి అయిపోయింది ఆ షెర్వాల్ టెక్నాలజీ. కానీ వారికి ఆలోచన లేదు, ఎక్కడ ఇల్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందో, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందో అని భయం. అందుకని మేమందరికి ఇళ్ళ పట్టాలు ఇస్తాం, పేదవాడికి ఇల్లు చూస్తున్నాం, మేము ఇవ్వద్దు అంటాం లేదు, మంచిదే ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. బంగారంటి ఇల్లు అక్కడ పెట్టుకొని అవి వదిలేసి మేము ఎక్కడో పట్టాలు ఇస్తాం, ఊరు బయట ఎక్కడో ఇస్తాం, ఊరికి ఆకాశాన్ని హద్దులు ఇస్తాం, ఇప్పుడు ఏం చేయాలి? పేదలను నడుతున్నా మరి అన్ని కోట్లు పెట్టిన ఇల్లు అయ్యా దెయ్యాలు పెట్టాలనా, బూజు పెట్టిపోవాలనా, అందంగా ఉన్నటువంటి పార్కులు చెడిపోవాలనా, మరి జిమ్ముల లాంటి బ్రహ్మాండంగా పెట్టినటువంటి అంగళంలో పెట్టి ఒక నెల కింద వసూలు చేసే జిమ్ము లాంటి పరికరాలు ఉచితంగా మార్చి బ్రహ్మాండంగా చేసిన ఎన్ని తిప్పబెట్టిపోవాలనా, ఎండకెండి వానకు తడిసి? ఇదే మీ కోరిక? చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది అనేది మీ మనసులో తీసేయండి. మేము పని చేసాం, ఇల్లు కొన్ని దగ్గర పూర్తి చేసాం, టైం లేక కొన్ని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసాం, కొరవ మీరు చేయండి, మీరు పేరు తెచ్చుకోండి. అంతేగాని బ్రహ్మాండంలో ఇల్లు కట్టేసి రోడ్ల పాలు చేసి కనీసం అది వాటి గురించి పట్టించుకోవాలంటే ప్రభుత్వం, ఇది ఒక ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగుతున్నా. ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇద్దరు యువకులు, మీరేదో కష్టపడి పనిచేస్తారనుకున్నారు. ఆత్మకూరైన మంత్రి ఉన్నాడు, ఆత్మకూరులో ఇల్లు పూర్తి అయిపోయినాయి. నెల్లూరు మంత్రి ఉన్నాడు, చాలా ఇళ్ళు వేల ఇళ్ళు పూర్తయినాయి. నుడా పరిధిలో ఇటు కావల్ నుంచి సూలూరుపేట వరకు, నాయుడుపేట నుంచి అనేక ప్రాంతాల్లో ఈరోజు ఇల్లు కట్టడం పూర్తి చేయడం జరిగింది. ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిన సందర్భం లేదు, ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన సందర్భం లేదు. ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నాం? ఇస్తే భయమా? లేదు తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు ఆ ప్రజల్లోకి వెళ్ళిపోతాయని భయపడుతున్నారా? ఆ ఇల్లు ఏమి చేయకున్నారు? పేదల డబ్బు కట్టిన డబ్బు ఉచితంగా ఇచ్చే ఇల్లు ఎందుకు గృహప్రవేశాలు మీరు చేయించట్లేదు? నిన్న అప్రిషియేట్ చేయాలి కావిల్లో ఒక బీజేపీ నాయకుడు ఇంట్లో అక్కడ చేర్పించేదాన్ని తీసుకెళ్తున్నాడు, ఏం చేస్తారు చూసి లాస్ట్కి పోలీసులు అరెస్ట్ చేయటం. అంటే పోలీసులు పెట్టి అరెస్ట్ చేసే పనిలో మీరు ఉండారే తప్ప నిజంగా పేద ప్రజలకు సేవ చేయాలి, పేదలకు ఆ ఇల్లు అప్పగించాలి, ఏ మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారో ఆ మంచితనాన్ని చేయాలి అని మీరు పేరు తెచ్చుకోవాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి పేరు రాకూడదు, తెలుగుదేశానికి పేరు రాకూడదు, తెలుగుదేశంలో ఆ రోజు కట్టినటువంటి నారాయణ గారికి కట్టిన ఇల్లు ఎవరికి ఇవ్వకూడదు, అవన్నీ కూడా శిథిలావస్థ చేరిపోవాలి, వాటిలో దెయ్యాలు చేరిపోవాలి, వాటిలో మనుషులు ఉండకూడదు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ మంత్రులు ఇవ్వ మంత్రుల్ని
ఎవరితోనే మీ చెలగాటం ఆడచ్చు, మహిళా కన్నీళ్లతో మాత్రం చెలగాటం ఆడద్దు. మహిళా కన్నీరుతో చెలగాటం ఆడితే చరిత్రహీనులైపోతాం. ఎప్పుడో చెప్పాడు ఎన్టీ రామారావు గారు దేవతలన్న మాటలు, కలకంట కన్నీరులకితే సిరి ఇంట సంపద ఉండదు. ఏ మహిళా కళ్ళల్లో కంటి తీరు పడితే కంటి నీరు ఆ ప్రాంతమే సర్వనాశనం అయిపోద్దంట. అందుకే నేను చెప్తున్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, నేను మహిళలు ఒకటే కోరుతున్నామా, మీరు మేము కట్టేశాం, ఈరోజు ప్రతి మహిళ ఆవేదనతో ఉంది, మేము ఇంట్లో ఉండం, మాకు ఇల్లు లేవు అంటూ మమ్మల్ని ఎక్కడ పట్టిన అడుగుతున్నారు, మా పార్టీ వాళ్ళు ఎక్కడ కనపడిన అడుగుతున్నారు, మేము కట్టిన ఇల్లు ఏమైంది, మాకు వస్తాయా రావా, మా కళలు నిజమవుతాయా లేవా అని అడిగే సందర్భాలు ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా మహిళా తల్లుల్ని, మీరు రోడ్లోకి రండి, అతి త్వరలో తెలుగుదేశం ఉద్యమం చేయబోతుంది. ఏ ఇల్లు అయితే ఎవరికి అలాట్ అయిందో, ఏ అల్లిపురమా అక్క చెరువు పాడ హౌసింగ్ బోర్డు కాలనా వెంకటేశ్వరపురమా, ఎక్కడైతే ఇరగాలమ్మ గుడి దగ్గర ఎక్కడ శాంక్షన్ అయిందో అక్కడ మీకు ఇల్లు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అయితే మీరు కూడా నడుము బిగించాలి, ఉద్యమానికి తరలి రావాలి, మీ ఇల్లు మీరు కాపాడుకోవాలి. అంతేగాని ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకోవద్దు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేసే ప్రసక్తే లేదు. వీళ్ళున్నటువంటి 2.5 సంవత్సరం కక్ష కక్ష కక్ష, ఇంకొక పదం లేదు వాళ్ళది. ప్రజావేదిక కానించి వెంకటేశ్వరపురంలో జగీరిల్లికి దాకా, అక్కడ కోడేశ్వర ప్రసాద్ నుంచి ఇక్కడ పడవ సుధాకర్ వరకు బెదిరించడం కొట్టడం పార్టీలో చేర్చుకోవడం తప్ప ఈ పార్టీకి ఇంకొక మార్గం లేదు. ఇల్లు ఇవ్వాలని లేదు, లోన్లు ఇవ్వాలని లేదు, పేదలను ఉద్ధరించాలని లేదు. ఎన్ని అభాస మాటలు అంటే మాటలు. నేను అందుకనే మహిళా శక్తి చెప్తున్నా, చేతులు తిరస్కరిస్తున్నా. మహిళా శక్తి గొప్పది, మీరు ఉద్యమించండి, మీ తోటి తెలుగుదేశం ఉంటుంది. మీకు ఎప్పుడో ఇంటి రామారావు పాడాడో పాట, లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం. మీరే రోడ్ల మీదకి వస్తే మా ఇల్లు మాకు ఇవ్వండి, మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మాకు ఉచితంగా చంద్రబాబు నాయుడు ఇల్లు ఇస్తారాడు, కొరవ ఏ నెలకు కట్టబడలేదని చెప్పాడు, మా ఇల్లు ఇస్తారా ఇవ్వరా అని నిలదీసే సమయం ఆసన్నమైంది. 4 నెలల 20 రోజులు వెయిట్ చేసాం, ఇంకా వెయిట్ చేసే ఓపిక లేదు. ఇంటి బాడుగులు కట్టలేని పేదవారు ఉన్నారు, రోడ్ల మీదకి రమ్మని మిమ్మల్ని పిలుస్తున్నా. తెలుగుదేశం పార్టీ మెరుపు ఉద్యమాలు చేస్తుంది, ఇళ్ల మీద మెరుపు ఉద్యమాలు. మెరుపు ఉద్యమాలు అంటే ఊహించిన విధంగా ఉంటాయి, ఊహించిన పద్ధతుల్లో, ఊహించిన విధంగా పేదవాడికి ఇల్లు చేరే వరకు, ఇచ్చే వరకు మహిళలను రమ్మంటున్నాం. వారితో కలిసి ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు, పేదవాడికి ఇల్లు ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుంటుంది, ఈ రాష్ట్రాన్ని మెడలు వంచుతుంది. మంచిగా ఇవ్వమని అడుగుతున్నాం, లేకుంటే ఎవరి ఇల్లు వాళ్ళు తీసుకుంటారని కూడా హెచ్చరిస్తున్నాం.